నాడు నేడు ద్వారా ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయి కన్నా మిన్నగా తీసుకొచ్చి పేద ప్రజల యొక్క పిల్లల యొక్క స్థితిగతులు చదువుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత కన్నా మిన్నగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉంటే ఈరోజు బైలాంగ్వేజ్ టెస్ట్స్ దగ్గర నుంచి పిల్లలు తీసుకునే పుస్తకాల దగ్గర నుంచి షూ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి ఆ పుస్తకాలు తీసుకెళ్లే బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాలతో పాటు డిక్షనరీ దగ్గర నుంచి వాళ్ళు తినే గోరు ముద్ద దాకా ఎంతో కాన్సన్ట్రేటివ్గా క్యాలిక్యులేటెడ్గా ఈరోజు రాష్ట్రంలో ఈ పిల్లల చదువు ఇంగ్లీషు మీడియానికి ప్రాధాన్యత ఇస్తుంటే ఈ రామోజీరావుకు కళ్ళు లేని కబోజీ అని అనుకుంటా ఉన్నా కనిపిస్తలేదా? అంటే ఈ పేదవారి పిల్లవాడు ఎక్కడా చదువుకూడదని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క పెన్ స్ట్రోక్తో 6,000 స్కూల్స్ మూసేశారు. ఒకే పెన్ స్ట్రోక్తో జీవోలు కూడా లేకుండా, రెండేమో జీవోలు ఇచ్చి ఒక జీవో లేకుండా దరిదాపు 2,000 హాస్టళ్లు మూసాడు. అవి కనపడవు. అంటే ఎంత దారుణం అంటే చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో పేద ప్రజల ఇక్కట్లు బాధలు వెతలు వారి అభివృద్ధి వారి సంక్షేమం వాళ్ళ ఎదుగుదగా పూర్తిగా దగా చేస్తే ఈ రామోజీరావు గారు కనపడినంట కుల కార్పొరేషన్ల ద్వారా నిర్వీర్యం చేశారంటాడు. ఏమయ్యా రామోజీరావు గారు, మా కులాలలో ఉన్న ఎస్సీల్ని మాలా మాదిగా రెల్లి అని కార్పొరేషన్లు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఖర్చు చేస్తూ మా కులాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న విషయం మీకు కనిపిస్తలేదా? 5 ఏళ్ల చంద్రబాబు టెన్యూర్లో 33,000 కోట్ల రూపాయలు చంద్రబాబు మాకు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4.5 సంవత్సరాల్లో 66,000 కోట్లకు పైగా ఎస్సీ ఎస్టీ మా ఎస్సీ ఎస్టీలకు ఒక్క పైసా అవినీతి అశ్రిత పక్షపాతం లేకుండా వారికి అందిస్తున్నటువంటి పరిస్థితి నీకు గుర్తురాలేదా? ఈరోజు చూస్తా ఉన్నాం ఎస్సీలకు సంబంధించి ఎప్పుడో అనాదిగా ప్లెడ్జ్ పెట్టుకున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్లో భూములు ఇస్తే ప్లెడ్జ్ పెట్టుకున్నటువంటి భూములు ఎవరు వదిలించకపోతే ఈరోజు 22,000 ఎకరాల భూమిని 22A నుంచి కానీ ప్లెడ్జ్ పెట్టి కానీ తీసి వాళ్ళకు ఒక హక్కును కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అవి కనిపిస్తలేదా? ఈరోజు మీరు చెప్తా ఉన్నారే నాణ్యమైన విద్య లేదు, మీరు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని పెట్టి కార్పొరేట్ వాళ్ళకి దారాదత్తంగా మా డబ్బులు ఖర్చు చేసి మా డబ్బులంతా అప్పడంగా పిల్లలు లేకపోయినా చదువు చెప్పపోయినా నారాయణ చైతన్య మిగిలినటువంటి కార్పొరేట్ స్కూళ్ళకి అప్పగిస్తే ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూలు ప్రెస్టేజియస్ స్కూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ స్కూల్ ఏ స్కూల్ అయినా ఈరోజు ప్రభుత్వ స్కూల్ని చూసి భయపడే విధంగా గుడ్ ఇంగ్లీష్ గుడ్ ఎక్స్పోజర్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ ఈరోజు పేదల పిల్లలు చదువుతూ ఉంటే అవి కనపట్టాలి మీకు. ఈరోజు చెప్తా ఉన్నాం ఏదో విదేశీ విద్య, మీరు టైంలో విదేశీ విద్య పథకం గురించి చెప్పుకుంటే చంద్రబాబు బట్టలొప్ప తీయాల్సింది. ఎందుకంటే మా రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి హక్కులు, మాకు ఖర్చు చేయాల్సిన డబ్బులు ఇతర కార్పొరేషన్ల ద్వారా ఇతర వ్యక్తులకి ఇష్టం వచ్చినట్టు అప్పలంగా దోచి పెడితే విదేశీ విద్య ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది, విజిలెన్స్ ఎంక్వైరీ, దాని కనపడవు. ఏదో ఒక రకంగా ఎస్సీలను మోసం చేయాలని, ఏదో ఒక రకంగా ఎస్సీల మీద ఆటలాడాలని, ఒక గేమ్ ఆడాలని, మోసం చేయాలని ఒక దుష్ట ఆలోచన తప్ప మీకు ఈ ఎస్సీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు, ఎన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు, చిన్న పైసా అవినీతి జరిగిందా, అశ్రిత పక్షపాతం జరిగిందా అనేది రాయలేకపోతున్నావు రామోజీ. ఎంత అన్యాయం చంద్రబాబుని
నువ్వు గురపాలతో లేపాలని చూస్తే చంద్రబాబు నువ్వు గురపాలతో ఈ రాష్ట్రానికి లేపి ముఖ్యమంత్రి అయ్యాలని చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పర్టికులర్గా పేదలు బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీలు కళ్ళు లేని కబోజులు అనుకున్నావా? నీ పేపరు నీ యొక్క జ్ఞానం నీ ఎక్స్పీరియన్స్ మొత్తం డొల్లా అయినటువంటి చంద్రబాబుకు ఖర్చు చేసి దొంగరాతలు రాస్తే ప్రజలు నమ్ముతారని అడుగుతా ఉన్నావు.